Hello viewers, welcome back to our channel Telugu Dose. So viewers, ivalla nenu konni important news meeku cheppadaniki video chesanu. Video ku vele mundu mana channel inka subscribe cheyani vallu immediately ga subscribe chesukoni bell icon activate cheyandi. So ee video lo nenu em cheppabothunnanu ante rashtramlo supplementary exam ki 348 darakastulu vachayi. Ante 348,000 దరఖాస్తులు అనేవి వచ్చాయంట సప్లిమెంట్ ఎగ్జామ్స్కి. ఓకే, సో మీరే ఊహించండి. అందులో ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లిమెంటరీ, మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటే తెలుసు, ఎవరు ఆ మార్క్స్ వాళ్ళ మార్క్స్ సాటిస్ఫై కాకపోతే మళ్ళా ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అంటారు, అండ్ ఎవరు ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతారో వాళ్ళు సప్లిమెంట్స్ రాస్తారు. సో చాలామందికి వచ్చే డౌట్ ఇదే. అక్క, మేము ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్నాం, మేము సప్లిమెంట్స్ రాస్తున్నాం అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కలిపి రాయాలని. సో ఎప్పుడైనా వినండి, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్కే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఉన్నాను, నాకు సివిక్స్లో 50 మార్క్స్ వచ్చాయి. సో నేను సాటిస్ఫై కాలేదు, అందుకోసమే ఇంప్రూవ్మెంట్స్కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అప్పుడు అప్లై చేసి రాస్తే ఒకవేళ నాకు అందులో 70 మార్క్స్ వస్తే మీ చాయిస్, ఇప్పుడు 50 మార్క్స్ 70 మార్క్స్ మీ ఇష్టం, ఏ మార్క్స్ కన్సిడర్ చేసుకోవాలనుకుంటారో ఆ మార్క్సే మీకు వస్తాయి. సో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎవరికైతే ఇంప్రూవ్మెంట్స్ రాయాలనుకునేవారు మీ కాలేజ్కి వెళ్ళి సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ రాయాలి, ఆ రేట్ ఎంత ఉంటుంది, అవన్నీ కనుక్కొని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అండ్ సప్లిమెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 1st ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకా టైమ్స్ అండ్ డేట్స్ అవన్నీ కూడా ఒక 2-3 రోజులలో రిలీజ్ చేస్తారంట. రిలీజ్ చేసే ముందు నేను కంపల్సరిగా మన ఛానల్లో ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సప్లిమెంట్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లాసెస్ అన్నీ ఎప్పుడో మన తెలుగు డోస్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకు కావాలంటే కింద ప్లేలిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, డోంట్ వరీ. కానీ కంపల్సరీగా నేను చెప్పిన ఆన్సర్స్ చదువుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను, మీకు ఎలా రాయాలో అండ్ ఎలా ప్రెజెంటేషన్ ఉండాలో, పేపర్ ప్రెజెంటేషన్ ఇలా చేయడం వలన మీరు హ్యాపీగా సప్లిమెంట్స్ అనేవి పాస్ అవుతారు. అండ్ ఇంప్రూవ్మెంట్స్కి కూడా సేమ్ టైం మేనేజ్మెంట్ ఉండాలి, నీట్గా అంటే అర్థమయ్యే విధంగా రైటింగ్ ఉండాలి, ఎక్కువ కట్టింగ్స్ ఉండొద్దు. అలా కట్టింగ్స్ ఉంటే ఇప్పుడు కరెక్షన్ చేసే వారికి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో నీట్గా రాయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, 2 మార్క్స్కి ఒక 4 లైన్స్ రాసినా చాలు, 10 మార్క్స్కి ఒక 2 పేజెస్ అండ్ 5 మార్క్స్కి ఒక 1 పేజ్ ఉన్నా చాలు. ఓకే, సో నేను ఎప్పుడు ఇదే చెప్తాను, ఏ ఆన్సర్ వదలొద్దు, ఏ ఆన్సర్ అస్సలు వదలొద్దు. మీకు రాకపోయినా ఓన్గా నన్న రాయండి, దానికి ఒక రిలేటెడ్ ఉన్న ఒక ఓన్గా నన్న రాయండి, మీకు మార్క్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.